కర్నూలు నుంచి ఢిల్లీ దద్దరిల్లేడుగా గట్టిగా చప్పట్టుకొని చెప్పాలి, అన్యాయం జరిగింది, అన్యాయాన్ని సహిస్తావా అని నేను అడుగుతున్నా, వదిలిపెడదామా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగువారి లక్షణమే కాదు వదిలిపెట్టేది, వదిలిపెట్టాం, కసిగా పోరాడతాం, కక్షగా ముందుకు పోతాం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మన హక్కులు సాధించుకుందాం, సాధించుకుంటామని గట్టిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా. ఇంకో పక్క పౌరుషానికి మారు పేరు కొండారెడ్డి. బురుజాను చూసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఒకసారి గుర్తు తెచ్చుకున్నా. ఆ రోజు బ్రిటిష్ వారి గుండెల్లో ఏ విధంగా అయితే రైళ్లు పరిగెత్తిచ్చావో ఇప్పుడు నరేంద్ర మోడీ గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తామని గట్టిగా మనమందరం కూడా నినదించాలి. ఇంకో పక్కన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం, ఈ రోజు ఢిల్లీ పైన పోరాడుతున్నాం. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మనకుంది. తెలుగు వారి ఆత్మ గౌరవానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకే హెచ్చరిస్తున్నాను కేంద్రాన్ని. వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకుంటే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. తెలుగు జాతికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.